అమెరికా అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది డబ్బు. ఈ రోజు అమెరికా నెంబర్ వన్ స్థానంలో ఉండటానికి కారణం కూడా డబ్బే. అమెరికా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం, పదండి. అమెరికా జనాభా 331 మిలియన్, అంటే 33 కోట్ల 10 లక్షల మంది. అమెరికాలో ఇమిగ్రెంట్స్ 90 మిలియన్, అంటే 9 కోట్ల మంది. అమెరికాలో మధ్యస్థ వయసు 38. ప్రపంచంలో అత్యధికంగా తుపాకీలు తయారు చేసే దేశం అమెరికా. 2020 నాటికి అమెరికాలో 33 కోట్ల మంది జనాభాకి 40 కోట్ల తుపాకీలు ఉన్నాయి. ఈ 2021 సంవత్సరంలోనే ఇప్పటి వరకు 90 లక్షల తుపాకీలు అమ్ముడైనాయి. ఇంత తుపాకీ సామాగ్రి ఉన్న అమెరికాలో హత్యల కంటే ఆత్మహత్యలే ఎక్కువ. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 2 కోట్లు. అమెరికా చరిత్రలో 2008లో 10% నిరుద్యోగం రికార్డ్ అయితే 2020 ఏప్రిల్లో అత్యధికంగా 14.7% నమోదైంది. అందులో అత్యధికంగా నిరుద్యోగులున్న రాష్ట్రం హవాయి 15.1%, అత్యల్పంగా నెబ్రాస్కా 3%. అమెరికాలో 50 రాష్ట్రాల్లో అతి సంపన్నమైన రాష్ట్రం నిన్న మొన్నటి వరకు వాషింగ్టన్ డీసీ అయితే ఇప్పుడు మేరీల్యాండ్ మొదటి స్థానంలో ఉంది. నిరుపేద రాష్ట్రాలు పుర్టోరికో, మిస్సిసిప్పి. ఇప్పుడు మీరు చెప్పండి, అమెరికాలో అతి సంపన్నమైన నగరం ఏంటి? 1 శాన్ఫ్రాన్సిస్కో, 2 న్యూయార్క్ సిటీ, 3 చికాగో, 4 డల్లాస్, 5 లాస్వేగాస్, 6 లాస్ఏంజలస్. ఇవి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రపంచంలో అత్యధికంగా 92 మంది బిలియనీర్స్ ఉన్నంత మాత్రాన న్యూయార్క్ సిటీ సంపన్నమైన నగరం కాదు. అమెరికాలో అతి సంపన్నమైన నగరం అథర్టన్, కాలిఫోర్నియా. ఇక్కడ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ $5,25,000, అంటే అక్షరాల 3.90 కోట్ల రూపాయలు. అమెరికాలో నిరుపేద నగరం ఏంటో తెలుసా? ఇది విన్న నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నేనేమనుకున్నా అంటే నిరుపేద రాష్ట్రాల్లో ఏదో ఒకటి మిస్సిసిప్పిలోనో అలబామాలోనో ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా అనుకున్నా. కానీ నిరుపేద నగరం ఏంటంటే డెట్రాయిట్, మిచిగాన్. దీని గురించి కొంచెం మాట్లాడదాం. నేను 2018లో నయాగరా రోడ్ ట్రిప్ డెట్రాయిట్ మిచిగాన్ మీదుగా వెళ్ళాను. దేశం మొత్తం మీద కార్లు తయారు చేసే కంపెనీలు ఉన్నది కూడా డెట్రాయిట్ మిచిగాన్ లోనే. దీనికి భిన్నంగా రోడ్లు అతి దరిద్రంగా ఉండేది కూడా ఇక్కడే. మొన్న 2020 మేలో అత్యధికంగా 26% నిరుద్యోగం డెట్రాయిట్ మిచిగాన్ లో నమోదయ్యింది. దీని తర్వాత రెండవ నిరుపేద నగరం క్లీవ్లాండ్, ఒహాయో. అంతా బాగానే ఉంది, కానీ నువ్వు ఉండే నగరం సిటీ గురించి చెప్పవా కొంచెం. ఏం చెప్పమంటావు రావు గారు, నేనుండే రాష్ట్రం నిరుపేద రాష్ట్రాల్లో 2వదో 3వదో, అదే ఆర్కెన్సా. ఇది నిరుపేద రాష్ట్రంగా ఉండటానికి కారణం రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ అడవి ఉంది. కానీ ఈ రాష్ట్రంలో నేనుండే ప్లేసు 4వ అతి సంపన్నమైన నగరం. అమెరికాలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారు? ఉన్న 33 కోట్ల మంది జనాభాలో ఏకంగా 31 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది, అంటే ఇది 85%. అమెరికాలో ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయి? ఇది మాత్రం అడుగుద్దు ప్లీజ్. నా దగ్గరే 3 ఉన్నాయి. కానీ అమెరికాలో 97% మంది ప్రజలు సెల్ ఫోన్స్ వాడుతున్నారు. విన్నారు కదా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఇలాంటివి ఇంకా ఎన్నో మాట్లాడుకుందాం. వస్తా.